ఆ సీటు కాంగ్రెస్ కా కామ్రేడ్లక? స్నేహ ధర్మంలో ఆ సీటుని హస్తం పార్టీ త్యాగం చేయక తప్పదా? ఓరుగల్లు పార్లమెంట్ సీటునే కమ్యూనిస్టులు ఎందుకు టార్గెట్ చేశారు? అక్కడి నుంచే పోటీకి ఎందుకు పట్టుబడుతున్నారు? ఆ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపబోతున్నారు? ఓరుగల్లుపై కామ్రేడ్ల కన్ను. ఎంపీ సీటు కోసం పట్టు. పొత్తులో ఆ సీట్ ఇస్తారా? పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీల్లో అదే చర్చ. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. జనరల్ సీట్లలో అంగబలం అద్దబలం ఉన్న నేతలు టికెట్ రేసులో ఉన్నారు. కొందరైతే ఛాన్స్ తమకేనన్న నమ్మకంతో ముందస్తుగానే ప్రచారాలు కూడా మొదలు పెట్టేశారు. రిజర్వ్డ్ సీట్లలో కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సీరియస్ ఎక్సర్సైజ్ లో ఉన్నారు ప్రధాన పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు కుదిరింది. అసెంబ్లీలో కామ్రేడ్లకు ప్రాతినిధ్యం లభించింది. కొత్తగూడెంలో గెలుపుతో కథనోత్సాహంతో ఉన్న సిపిఐ తెలంగాణలో 5 సీట్లను ఆప్షన్ గా పెట్టుకుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలపై కన్నేసింది సిపిఐ. వీటిలో వరంగల్ లేదా ఖమ్మం సీట్లలో ఫైనల్ గా ఏదో ఒకటి కోరుకుంటోంది. జనరల్ సీటు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ గా ఉంది. రేణుకా చౌదరి వంటి సీనియర్లు అక్కడ టికెట్ రేస్ లో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ఆ సీటును వదులుకునే అవకాశం లేదు. దీంతో ఓరుగల్లుపై గురిపెట్టిందట భారత కమ్యూనిస్ట్ పార్టీ. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ సీట్. ఈ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. బలమైన ఎస్సీ నేత కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ ఎటు తెలుసుకోలేకపోతోంది. దీంతో పొత్తులో ఆ సీటు కోసం పట్టుబట్టాలనుకుంటున్నారు సిపిఐ నేతలు. సిపిఐ నుంచి పార్టీ దివంగత నేత భగవాన్ దాస్ తనయుడు, సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ ని బరిలోకి దింపేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఇప్పటికే ఆయన పేరును తెరపైకి తెచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకుడిగా భగవాన్ దాస్ కు గుర్తింపుంది. బిఆర్ లెనిన్ కి జిల్లాలో సత్సంబంధాలు ఉన్నాయి. పైగా రిజర్వేషన్ కలిసొస్తూ ఉండటంతో ఓరుగల్లు సీట్ కోసం కామ్రేడ్లు పట్టు బిగించారని సమాచారం. ఐదిట్లో వరంగల్ ఒకటి, ఖమ్మం ఒకటి, పెద్దపల్లి ఒకటి, నల్గొండ, భువనగిరి, ఈ ఐదు ఐదిట్లో ఏ ఒకటైనా అడుగుతున్నా. తాము గురిపెట్టిన సీట్లలో వరంగల్ అన్ని విధాలా అనుకూలం అనుకుంటోంది సిపిఐ. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు కూడా అక్కడి నుంచే మొదలుపెట్టింది. వరంగల్ ఎంపీ సీటుపై గట్టి పట్టుతో ఉన్న సిపిఐ నాయకత్వం పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా స్నేహ ధర్మం పాటించాలని కాంగ్రెస్ ని కోరుతోంది. దీంతో పోరాటాల పురిటిగడ్డ వరంగల్ సీటు కాంగ్రెస్ కి పెద్ద పరీక్ష పెట్టబోతోంది.